first Telugu film. And really happy to be here. And I should say a big sorry, I'm not speaking in Telugu, a language which I really like. And such a beautiful language to record, to sing, basically. And I promise the next time when I come, I will learn as much as I can. And Killa, I would like to thank everyone for giving me this opportunity, Vijayani sir, producer, and everybody, Andrew, I'm sorry. So this is such a nice movie. I had such good fun working in it. The film has three songs and a background score, a theme. The songs Champote, Champote, the song is sung by Yazin. And Mellaga Mellaga is a very nice slow melody that's sung by Karthik and Kirtana Vaidyanathan. Dairemi Niyanaka is an energetic number, and that's been sung by Shivam. And I'd like to specially thank Basha Shri sir for doing some excellent lyrics in the songs. I hope you all enjoy the songs, and you'll love this movie. Trust me, it's worth it. It's one of the best I've ever worked. Thank you. Not such a good singer. If I'm going to sing the song even before you hear the song, it's I don't know how it's going to sound. Mellaga mellaga ninnu hatta pova chellaga chellaga, and so it goes. Mellaga nannu hattukova chellaga raatirai madigilli pova metani veli to taki kada chusi pova. See, I told you he will sing so well. Chala different movie. 50% dubbing karyakramalu kuda poorthi ayipoyini. Arjun garu chepte ee cinema dubbing karyakramalu kuda poorthi ayipothe chaala manchi cinema. నాన్ స్టైల్లో నాన్ తర్వాత విజయ్ ఆంటోని గారు ఈ ప్యాటర్న్ సినిమా చేయలేదు. ఈ సినిమా నాన్ ఎక్స్పెక్ట్ నాన్ ఎలా ఉంటుందో దానికి బాబులా ఉంటుంది. ఇది చాలా మంచి సినిమా, బాగా ఎంజాయ్ చేసాం వర్క్ చేసేటప్పుడు. తర్వాత సైమన్ గారి మ్యూజిక్, విజయ్ ఆంటోని గారి యాక్టింగ్, తర్వాత ఈ సినిమాలో ఇంకో ఒక డబల్ ధమాక అర్జున్ గారు. సార్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన, మేము చిన్నప్పుడు మేము తిన్నప్పుడు అలా ఉన్నారు, మేము తయిపోయాం సార్ మీరు అలానే ఉన్నారు. సూపర్ సార్. అర్జున్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ దీంట్లో. ఇక ఆండ్రూ గారి, ఆయన కొత్త డైరెక్టర్లా అనిపించరు. ఆయన టేకింగ్ విధానం కానీ, ఆ ఫోటోగ్రఫీ కెమెరామెన్ తీసిన ఇది కానీ చాలా స్టైలిష్గా, ఇది చాలా ఇది ఒక స్టైలిష్ మూవీ అనొచ్చు, స్టైలిష్ థ్రిల్లర్ మూవీ, చాలా బాగుంది. దీంట్లో ఇంకొక అందం ఏంటంటే హీరోయిన్ ఆసిమా గారు చాలా బాగున్నారు, స్క్రీన్ మీద ఇంకా బాగున్నారు. ఓకే, ఈ సినిమా అందరినీ అలరిస్తుంది, డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుతుంది. నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక ఇన్స్టెంట్ ఆ ఇంట్రెస్ట్ సినిమాని కట్టుబడేసింది, అది మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మై సన్ విజయ్ ఆంటోని, జెంటిల్మెన్ అర్జున్ గారు, వాళ్ళిద్దరూ కూడా మీరు చూడండి. నాకు ఆ చూడంగానే గుర్తుకొచ్చింది ఏంటంటే, ఆ వినాయల్ షోలే సినిమా గుర్తుకొచ్చింది, ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరూ కూడా వెరీ గుడ్ ఆర్టిస్ట్, మనకు తెలియదేం లేదు. యాక్చువల్గా వాళ్ళిద్దరిని తెలుగు ఆర్టిస్టులు అంటే బాగుంటుందని నా ఒపీనియన్, ఎందుకంటే వాళ్ళు అంత బిగ్ హిట్స్ ఇచ్చారు తెలుగులో, మర్చిపోలేని సినిమాలు. అర్జున్ గారు జెంటిల్మెన్ తెలుగులో డబ్ చేసిన బిచ్చగాడ సినిమా, ఇప్పటికీ ఆ బిచ్చగాడ సినిమా నేను చాలా సినిమాలు చేశాను. ప్రతిరోజు కూడా ఎవరొకళ్ళు వచ్చి ఎవ్రీడే 15 times మినిమం ఆ బిచ్చగాడ టాపిక్కే వస్తుంది రోజు. అంచేత ఒక మైల్ స్టోన్ లాంటి సినిమా తీసి రెస్పెక్టబుల్ మూవీ ఇచ్చిన విజయ్ ఆంటోని గారు, ప్లస్ ఆయన ఇప్పుడే చెప్తున్నారు విజయ్ ఆంటోని గారు ఆ డైరెక్టర్ గారు ఆయన క్లాస్మేట్ అని, అందుకని విజయ్ ఆంటోని గారు ప్లస్ అర్జున్ గారు వీళ్ళిద్దరికున్న అనుభవం కూడా చాలా వరకు ఆ డైరెక్టర్ గారు ఉపయోగించుకొని వండర్ఫుల్ టేకింగ్తో గొప్ప సినిమా తీసుంటారని నాకు అనిపిస్తుంది. ఈ పిక్చర్ తమిళతో పాటు తెలుగులో కూడా బిచ్చగాళ్ళలాగా తెలుగు కన్నా తమిళ కన్నా తెలుగులో 5-6 times చాలా పెద్ద హిట్ అయింది బిచ్చగాడ సినిమా. ఈ పిక్చర్ కూడా బాగా నావల్టీగా తీసుంటారని నాకు ఆ ట్రైలర్ చూడగానే అనిపించింది. ఇది కూడా మంచి సక్సెస్ అయ్యి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా సినిమాలు తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఐ విల్ సే సంథింగ్ నైస్ అబౌట్ ఆర్ డైరెక్టర్ ఫర్ షో. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. Thank you. Firstly, I'd like to thank our producer Pradeep Garu for bringing this project into light. Another very important person who I am told to speak very positively is my director. He's absolutely great person.
to work with to create something really new. And he's very, very strict on the sets. But whatever he is, the product, the final product that you're going to see is going to be marvelous. Without these two people, the movie wouldn't have been possible. Another very, very important person, actually there's two, is Vijayanthi sir and Arjun sir. Working with them was a marvelous and wonderful experience, and I got to learn a lot of new things, and I'm really great and very glad that I got the opportunity to work with such master actors, such senior actors, and it was a truly wonderful experience. And as you all saw, the music of the movie is truly tremendous. I was in awe when I heard it for the first time, so thank you, Simon Garu. Like, I'm a big fan of yours now. And the credit for the wonderful cinematography goes to Mukesh Garu, the way he's handled the camera. I'm in awe myself. I was looking at the shots, and even though I couldn't see myself on the screen, but I'm sure he's made me look really beautiful. and to the entire team of Killa and Kolaigaran, as in Tamil, I would like to extend my heartfelt thanks and thank you so much. Thanks, media, for being here. And I hope the audience will love the movie. Thank you so much. Thanks, everyone, for being here. A while back, my heart was beating fast. But now that I've been on stage for some time, I think I'm cool. I have to start it with a sorry that I'm not able to speak in Telugu, just like Simon, but probably not in the near future. See, I'm basically very lucky that I'm getting a launch here in Telugu also. So that completely goes to Vijayanthi Garu. Didn't expect it. He's my classmate, of course, but still, I've seen him grow from, you know, like from college days, how hardworking he is and the heights that he has reached. And now he has given me this particular break. So I'm really extremely thankful to him for that. Thank you so much. And as far as Killer is concerned, Arjun sir coming on board is like, I wouldn't even say like I dreamt of directing him, because I thought I can't have those kind of dreams. I've enjoyed him from Gentleman, Mudalvan, all those films, and I never thought I'm going to direct him one day. So when he accepted to do this project and he came on board, that was like, every day when I went to the sets, I was actually telling him what I wanted him to do or anything. I couldn't really believe that it was happening. And me and Vijayanthi Garu, both of us will agree that the film will not be what it is if not for Arjun sir. So thank you, thank you, thank you so much, sir. And all my thanks wouldn't really do justice for what you have done to the film. So thank you so much. And Ashima, of course, she takes it all with her beauty, so I don't have to really tell you anything. When you see the film, you'll be quite surprised. This girl has got so much talent, and of course, you said a lot of good things about me, so I also have to, in return, return the favor. So, but even otherwise, this is going to give a very big break for her. She has done a terrific job in the film. And of course, this is just the audio launch, so the hero of this particular function is Simon. Simon has taken the film to a next level, which you people will all witness when you actually watch the film. So I have a lot to thank Simon, as well as for the cinematography, what Mukesh has given me. That probably I will talk when we again come back for the launch of the film. So as of now, I have a big thanks to say to Vijayanthi Garu, Arjun Garu, and Pradeep sir, who has actually produced the film. He has been like, you know, there isn't one particular thing I could remember that he said, like, we don't want this or do it like this. He was completely supportive. He was just letting us, like, you know, execute whatever we had in mind the best way possible. So this team, it was meant to be like this, I guess. So it's all God's blessing. And when you watch the film, you will definitely see that we have all done a terrific job. Thank you. Karam, Andrew, you should not call me Garu. Garu means sir. You just call me Vijay Antony. That's out of respect, Raja. So I'm very happy to work with you, Andrew. I have seen you as a classmate in my college days. I never, actually, even before starting the project, I never dreamt that this movie is going to come out like this. You have done a fabulous job in this movie. This is going to make you a very big hero in Telugu as well as in Tamil. You have rocked the movie. Thank you so much. I would like to, sir, thank you, sir. As
Andrew told me, I had never dreamt about acting with you, sir. And for sure, I can't learn acting from you, sir. In acting, though I practice for 115 days or the 10 years, I cannot definitely reach your style. And instead of calling you Action King, you should add one more name, Action Style King Arjun Garu, sir. So, style action or action style, whichever suits you, sir. They should call you like that, because in each and every moment, even in a normal scene, the way he presented, you have carried the entire movie, sir. Without you, I cannot definitely imagine that entire sneak peek teaser, definitely. Not only the sneak peek teaser, the entire movie. You have done an excellent job, sir. So I should thank my my chemistry. What is that? Ashima, physics, chemistry, whatever. She has done a fabulous job in this movie. And after seeing two songs visual, you will definitely, you will be the dream girl of Andhra and Tamil Nadu, Ashima. And sir, thanks, sir. Thank you so much. This is the first movie which I am not producing and acting in an outside company. So far, I have produced 9 movies. And I think this is the 10th movie for me. Yeah. Okay. So this is the first time I'm acting in an outside company. And Pradeep Garu has done a fabulous job in terms of production. He never compromised in anything. He gave whatever director wanted. And thank you so much, sir, for taking us to the next level. And sir, my godfather in this industry, without him, my presence in this industry is not possible. See, Bichakadu became a huge hit because of his publicity. Even before its success, he gave 3 times full page paper ad. The way he had confidence on that movie is amazing, sir. Thank you so much, sir. And the Bichakadu is because of you. Thank you, sir. Generally, people will not allow the title to be kept like that as Bichakadu. You accepted that too. Everything is because of you. Thank you, sir. And the hero of today, Simon K. King. I should tell this to you, Simon. I'm your fan. You have done an amazing job in this movie. Not only in song, in the re-recording too. Actually, initially I had an idea of doing music for this film. Luckily, I saved myself and the film too. I definitely wouldn't have done your job, Simon. He had scored the movie like a Hollywood movie. I mean, in terms of orchestration and everything, he had really done a fabulous job. Everyone will definitely will get thrilled about seeing this, listening to this audio re-recording. Soon you will be able to listen to his background score also. I think first time in the cinema, Indian cinema history, I'm going to release the background score before the release of the movie. In another couple of days, you will be able to listen to the background score of Thriller, Killer, Anthakadu. Sir, my right hand, my left hand, my heart, everything. Basha Shri Garu, what to tell, sir, about you? So, see, when it comes to dub my film in Telugu or whatever in Telugu, because I know my brother is there to take care of me. And I never involved in any of my things. He will take care. From the title deciding thing up to song writing, he will take care of everything. Without you, this will definitely become very difficult for me, sir. You are really reducing my stress. Thank you so much for everything. And Mukesh, outstanding cinematography, Mukesh. I want your call sheet for my next movie. Okay, you should not say no. Thank you so much. Huh? Thank you so much for encouraging me. I should thank you first. Without you, it is not possible. You will definitely like the movie. We are planning to release the movie on May for sure. The date is not yet finalized. We'll announce it very soon. Thank you so much. Thanks to everybody. ఈ సమారంభానికి వచ్చిన పత్రికేయులందరికీ వేదికపై ఉన్న శ్రీనివాస్ గారికి అండ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ విజయ్ ఆంటోనీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ మీరు చెప్పినట్టు డౌన్ టు ఎర్త్ అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఆండ్రియూ అండ్ ఆల్ అవర్ టెక్నీషియన్స్ సైమన్ భాష శ్రీ గారు అండ్ ఈజ్ అవర్ డార్లింగ్ ముఖేష్ అందరికీ ప్రొడ్యూసర్ గారికి ఈరోజే ఆయన్ని నేను మీట్ అవుతున్నాను పిక్చర్ ప్రొడ్యూసర్ ఈరోజే మీట్ అవుతున్నాను ఆయన్ని బికాజ్ ఐ హావెంట్ సీన్ హిమ్ అందరికీ నా హృదయపూర్వకమైన
నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అండ్ కిల్లర్, చాలా రోజుల తర్వాత నేను పోలీస్ కాస్ట్యూమ్ వేసి ఈ సినిమాలో యాక్ట్ చేశాను. నాకే ఒక చాలా రోజుల తర్వాత వేసుకుంటూ ఒక ఫీల్ ఉండింది. అండ్ ఇట్స్ మీరు ట్రైలర్ చూసినట్టు దిస్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అది. అండ్ అగైన్ ప్రతిసారి మిమ్మల్ని మీట్ అయినప్పుడు కూడా మేము అనుకుంటాం అనుకునేది మీకు చెప్తాం, దట్ ఈస్ లైక్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ మూవీ, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఇంతవరకు చేయని ఒక క్యారెక్టర్, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ బట్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ టు స్టార్ట్ విత్ ద ప్రజెంటింగ్ ఆఫ్ ద మూవీ డైరెక్టర్ ఆండ్రూ, ఫస్ట్ ఆయన నాకు కథ చెప్పినప్పుడు నార్మల్లీ యూనో ఒక చిన్న కుర్రోడ్లా కనిపించాడు ఆ రోజు, బట్ హీఈస్ లైక్ వెరీ వెల్ ప్రిపేర్డ్. అండ్ హోంవర్క్ అనేది అంత కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కూడా మీరు అడగండి, స్టార్టింగ్ సీన్ డైలాగ్ నుంచి లాస్ట్ సీన్ డైలాగ్ వరకు హీ కెన్ టెల్. ఐఎమ్ నాట్ జోకింగ్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంత ప్రిపేర్డ్. ఇప్పుడు మనమంతా చూస్తుంటాం, ఒక 2 అవర్స్ సినిమాకి ఒక్కొక్కరు 4 అవర్స్ 5 అవర్స్ అంతా షూట్ చేసి తర్వాత ఎడిట్ చేస్తారు. అది కాకుండా ఇక్కడ హీ నోస్ వాట్ హీ వాంట్స్. అండ్ నాకు కథ చెప్పినప్పుడు ఎలా ఉందో అంతకన్నా బాగా ప్రజెంట్ చేశాడు. ఆల్ ద క్యారెక్టరైజేషన్స్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ద స్క్రీన్ ప్లే వాట్ హీ హాస్ డన్, అది వచ్చి ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ. అండ్ ఫైట్ అది తర్వాత వస్తాను. అండ్ విజయ్ ఆంటనీ గారు, హీస్ రియలీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ వెరీ వెరీ, మీ అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది, ఈజ్ వెరీ డౌన్ టు అర్త్ మ్యాన్. అండ్ ఆయనతో కూడా నేను నేర్చుకునేది చాలా ఉంది మనకి. అండ్ ఈ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు. ఇందులో కిల్లర్ ఎవరు అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అందరూ కిల్లర్ లాగే కనిపిస్తుంటారు, మరి ఎవరు తెలియదు. అండ్ అగైన్ మన హీరోయిన్ నన్ను మాన్స్టర్ యాక్టర్ అనింది. మాన్స్టర్ అంటే దయ్యం అని, దయ్యం భూతం అని చెప్పింది. షీఈస్ లుకింగ్ వెరీ నైస్ ఇన్ ద మూవీ అండ్ ద డైరెక్టర్ హాస్ ప్రెజెంటెడ్ హర్ క్యారెక్టర్ వెరీ వెల్ అండ్ షీఈస్ యాక్టెడ్ సో వెల్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ హర్ ఇన్ ఫ్యూచర్. అండ్ అనదర్ హైలైట్ ఆఫ్ ద మూవీ ఈజ్ ద కెమెరా వర్క్. ముఖేష్ చాలా బాగా చేశాడండి, ఇది ఈజ్ దన్ అ వండర్ఫుల్ జాబ్. ఒక్కొక్క ఫ్రేమ్ కూడా దే హవ్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్, అంత బాగా చేశాడు. అండ్ ఐ హవ్ సీన్ ద మూవీ, దిస్ విల్ బీ రియలీ మైల్ స్టోన్ ఫర్ హిమ్ అండ్ ద ఇండస్ట్రీ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ టుడేస్ మ్యూజిక్, టుడే హీరో ఇస్ మ్యూజిక్ డైరెక్టర్ సైమన్. అండ్ అందరూ చెప్పినట్టు హీస్ డన్ అ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మన సినిమాలో డైరెక్టర్ సీన్ ఎక్స్ప్రెషన్ ఎలాగ ఇచ్చేసారో దాన్ని, ఆ ఎక్స్ప్రెషన్ని ఎంఫసైజ్ చేసేటట్టు హీస్ డన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దట్ విల్ బి అనదర్ హైలైట్. అండ్ అన్నీ ఆడియన్స్కి ఏమేమి కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండే ఒక మంచి థ్రిల్లర్ ఇది. దిస్ బి వెరీ డిఫరెంట్ మూవీ అండ్ జనానికి గ్యారంటీ నచ్చుతుంది అని నా నమ్మకం ఉంది. దయచేసి పిక్చర్ని థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా యూ హవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు. థ్యాంక్స్ ఫర్ యూనో మీ అందరికి వచ్చిన దానికి థ్యాంక్స్. కొంచెం లేట్ అయిందేమో, ఈసారి కొంచెం సాంగ్ వినిపించారు. వీడియోలు వచ్చినప్పుడు ఫుల్గా వినిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.